ఎన్నికల షెడ్యూల్ అయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చేటువంటి పరిస్థితులలో ఈ రెండు నెలలుగా పెద్దలు చాడా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు కోదండరామ్ గారు మేమంతా కలిసి కూటమిని ఏర్పాటు చేసి అదొక ప్రజాకూటమిగా దాన్ని కాంగ్రెస్ పార్టీ చేసిన తర్వాత జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అధికార పక్షం చేసేటువంటి ఎత్తుగడల వ్యూహాలు, రెండు నెలలుగా మీ అందరం ఎంతో మనోనిబ్బరంతో ఎన్ని విధాలుగా ఆటంకాలు సృష్టించాలని చెప్పని అధికార పక్షం భావించినా ఎటువంటి అవకాశం ఇవ్వకుండా అందరం కలిసికట్టుగా ఉన్నటువంటి దాన్ని ఈరోజు మేము అందరం కూడా చర్చించుకున్నాం. లొట్టపెట్ట పెదవులకు నక్కాశ పడ్డట్టుగా అధికార పక్షం చూసింది. ఏ విధంగా ఎన్ని విధాలు వాళ్ళు ప్రయత్నిస్తున్నా కానీ మేము ఎక్కడో కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ముందుగా మొదటి రోజు అనుకున్న ప్రకారంగా పెద్ద చాడా వెంకటరెడ్డి గారు ప్రపథమంగా చెప్పినట్టు మేమందరం కలిసికట్టుగా ముందుకెళ్తాము. కేసీఆర్ కుటుంబ పాలనకు చిరమగీతం పడవలసిందే. 4 కోట్ల ప్రజల జీవితాలను బందీగా వేసుకున్నటువంటి ఆ కుటుంబం నుంచి విముక్తి కలిగించాలా అనే ప్రధాన ధ్యేయంతో ఒక ప్రజాస్వామ్యం మనుగడకే పెను ప్రమాదంగా మారినటువంటి కేసీఆర్ పాలన వల్ల అన్ని వర్గాలకు అన్యాయం జరిగింది కనుక వాళ్ళందరినీ అక్కడ చేర్చుకొని ముందుకోవాలని చెప్పి భావించింది. దానికి అనుగుణంగా 12 తరగతికి నామినేషన్లు ప్రారంభమవుతున్నాయి. ప్రారంభమయ్యేటువంటి నామినేషన్ కార్యక్రమంలో మరింత వ్యూహంగా ముందుకెళ్లాలని చెప్పని, ఇన్ని రోజులు అనుకున్నటువంటి కార్యక్రమానికి ఒక రూట్ మ్యాప్ కూడా తయారు చేసుకోవాలని చెప్పని, రూట్ మ్యాప్తో పాటు సీట్ షేరింగు, అదేవిధంగా ప్రచార కార్యక్రమాలు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని చెప్పని నలుగురు అధ్యక్షులు ఈరోజు కానీ రేపు కానీ కూర్చొని ఆ విధంగా ప్లాన్ చేయాలని భావిస్తున్నాం. దానికి అనుగుణంగా తెలంగాణ సమాజానికి మంచి జరగాలని చెప్పని, భారతదేశానికి ఒక మోడల్ కూటమిగా ఉండాలని చెప్పని, ఈ గ్రాండ్ అలియన్స్ అనేది దేశంలోనే వివిధ పక్షాలకు ఒక మార్గదర్శకంగా ఉండాలని చెప్పని భావనతో ముందుకెళ్తున్నాం. ఇవాళ మేము ముగ్గురం కూడా కూర్చొని మాట్లాడుకున్నాం. దానికి అనుగుణంగా పెద్దలు కోదండరామ్ గారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడు సందర్భంలో ఇవన్నీ కూడా ప్రస్తావించే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకున్నాం. ఆ విధంగా ముందుకెళ్తాం. దాదాపు సీట్ల సర్దుబాటు అనేది మొదటికెళ్ళి చెప్పినాం. పట్టు విడుపుతో ఉండాలా, ఇచ్చిపుచ్చుకో అని చెప్పని, మాకుండేటువంటి సహచర నాయకులకు అవకాశాలు కల్పించాలా, చట్టసభలలో వాళ్ళు ప్రవేశించే విధంగా మాకు కార్యక్రమాలు ఉండాలని చెప్పని దానికి ముందుకెళ్తాం.